కర్నూలు ప్రచార భేరీ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రూరల్ అర్బన్ ఎలాగో కంబైన్డే కాబట్టి భూపాలన్న కూడా ఇక్కడే ఉన్నాడు. నేను అంటా ఉంటా మామూలుగా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అని చెప్పి అంటా ఉంటా. సౌమ్యుడు మంచివాడు, మీ అందరికీ మంచి చేస్తాడు. అన్నను కూడా గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇంత ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఆప్యాయత చూపుతా ఉన్నందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొక్కసారి మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోమని చెప్పి, గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మంచి చేసిన మనందరి ప్రభుత్వం మరో వంక, దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో గత చరిత్రను మారుస్తూ గత చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ మేనిఫెస్టోలోని 99% వాగ్దానాలను అమలు చేసింది. ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే ఇవ్వగలిగింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 230,000 కోట్లు పొరపాటున చంద్రబాబు నేను చెప్పిన ప్రతి అంశము కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగిన ఈ 59 నెలల కాలంలోనే జరిగిన గొప్ప మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం బడుల్లోనే 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబులు, మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజ్ తెలుగు మరో పేజ్ పక్కనే ఇంగ్లీష్, 3వ తరగతి నుంచే టోఫుల్లో క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా బరులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకి చేవో అమ్మఒడి, పెద్ద చదువులకు అందగా ఏ తల్లి ఏ తండ్రి అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని పూర్తి ఫీజులిస్తూ ఆ తల్లులకే విద్యా దీవెన, ఓ వసతి దీవెన. మొట్టమొదటిసారిగా కరికులంలో మార్పులు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో సర్టిఫైడ్ కోర్సులు, మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, నేను చెప్పిన ఈ మార్పులు గతంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వారి కాళ్ళ మీదనే వాళ్ళ నిలబడేట్టుగా, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకి ఏవో చేయూత, నా అక్క చెల్లెమ్మలకి ఏవో కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకి ఏవో ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరుటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుటే రిజిస్ట్రేషన్. అందులో ఎప్పుడు జరగనట్టుగా ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా నా అక్క చెల్లెమ్మలను కాళ్ళ మీద నిలబెట్టాలి అని చెప్పి ఆరాటపడిన పరిస్థితులు, ఇన్ని పథకాలు
నా అక్క చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడైనా జరిగా యాదడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.